ఈ రోజు ఏ సుదీప్ డాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు కుప్పంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు? దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం. మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఆయన గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని దౌర్జన్యాలు భౌతిక దాడులు అంతా చేసి ఆయన ఏ విధంగా ఇనామినేషన్ చేసుకునేది కానీ ఏ విధంగా గెలిచారని అందరికి తెలుసు. ఇప్పుడు గెలిచి లేకుండా చంద్రబాబు నాయుడు కాలు పెట్టుకొని మమ్మల్ని కాపాడని చెప్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు దీన్ని వ్యతిరేకించి ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఈయనే కాదు ఎవరన్నా ఉండి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికి వ్యతిరేకిస్తున్నాము. మమ్మల్ని 5 సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టించారో ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలకు అందరికీ బుద్ధితో ఇదే మీకు చెప్తున్నాము. ఇదే విధంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి రావాలంటే